మేము వచ్చిన తర్వాత డెవలప్మెంట్ చేసినాం 15 కోట్లు పెట్టినామంటే దేనికి పెట్టిండు 15 కోట్లు చూపించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మస్ట్ అంటే మాకు ఇది వాటర్ ట్యాంక్ ఇది జరిగిందండి. అపర్ణ డ్రైనేజ్ అవుట్లెట్ ఎక్కడ నూజువీడు దగ్గర నుంచి ఉంటుంది, అది కూడా మీకు లైవ్ గా చూపిస్తాం. కాలనీకి ఫుల్ ఫ్లెడ్జ్ కావాలంటే 350 లైట్లు ఎల్ఈడి లైట్లు కావాలి. మేము అడిగితే అప్పుడోటి ఇప్పుడొకటి ఒక 10 లైట్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న మీరు విమర్శించొద్దు అడగొద్దు అంటే ఎంతవరకు కరెక్ట్? ప్రతి దగ్గర స్ట్రీట్ లైట్స్ చేంజ్ చేశారు, ఈ కాలనీలో స్ట్రీట్ లైట్స్ చేంజ్ చేయలేదు సార్. ఏంటిది అని పోయి అడిగితే మీ కాలనీ నుండి మా దగ్గరికి కనీసం రిప్రజెంటేషన్ లేదు సార్, మేము అక్కడికి వెళ్ళి ఎవరిని ఇది చేసినా కానీ రెస్పాన్స్ లేదు, కాబట్టి మేము అక్కడ స్ట్రీట్ లైట్స్ అన్ని చేంజ్ చేయలేకపోయామన్న. లేటర్ ఆన్ ఈ 1.5 ఇయర్లో మోర్ దెన్ 150 లైట్స్ ఇక్కడ చేంజ్ చేయడం జరిగింది. పాతే ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, వాటిని రిపేర్ చేయించి వర్కింగ్ కండిషన్లోకి తీసుకురావడం జరిగింది. మా కాలనీలో ఏ డెవలప్మెంట్ వర్క్ జరగలేదు, ఒక్క వాటర్ వర్క్స్ జరిగింది, అది కూడా హెచ్ఎండిఏ బిడ్డే పరిధిలో. ఔటర్ రింగ్ రోడ్ సర్కిల్ లోపల ఉన్న వాటన్నిటికీ 2024 ఎలక్షన్స్ లోపల వాటర్ ఇవ్వాలని కేటీఆర్ నిర్ణయించింది, పెట్టిన పథకం కింద మాకు జరుగుతుంది తప్ప మున్సిపల్ నుంచి మాకు ఏం పెద్దగా పనులు జరిగింది ఏం లేదు. నేను ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నాను, ఇక కేటీఆర్ సార్ పథకము 4 ఇయర్స్ బ్యాకే ఉంది, మరి ఆ పాత బాడీ అప్పుడే ఎందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు? అప్పుడే ఎందుకు చైర్మన్ దగ్గరకు, అప్పుడున్న సర్పంచో చైర్మన్ వాళ్ళ దగ్గరకు ఎందుకు వెళ్ళలేదు? అక్కడ నుంచి రిప్రజెంటేషన్ ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్లి ఎందుకు చేపించలేదు? గత 1.5 ఇయర్ నుంచి తిని వచ్చింది, వచ్చినాక వాటర్ వర్క్ కానీ డ్రైనేజ్ వర్క్ కానీ కేటీఆర్ పార్క్ నుంచి వర్క్ కానీ మాకు వీధి లైట్లు అవి కానీ అన్నీ బాగా జరుగుతున్నాయి వర్క్స్ అన్నీ. సంగీత వచ్చినాక వాటర్ ట్యాంక్ వచ్చింది, మాకు సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే గారు కూడా బాగా సపోర్ట్ చేస్తారు. ఎవరైతే మనకు పనులు చేసేవాళ్ళు కావాలి అనే ఎంకరేజ్మెంట్ తోటి మేము మేడం తోటి సపోర్ట్గా ఉన్నాను, ఇంకా సపోర్ట్ చేస్తాం. వితిన్ 1.5 ఇయర్లో అవుట్లెట్ క్లియర్ అయింది, కేటీఆర్ పార్క్ అయింది, కుంపల్ టు దులపల్లి వర్క్ బి బ్రిడ్జ్ వర్క్ బి వర్క్ స్టార్ట్ అయింది, ఆల్రెడీ వర్క్ బి అవుతుంది, కావడం మీరు చూసుకోవచ్చు. థ్యాంక్స్ టు అవర్ ఎమ్మెల్యే చైర్మన్ సార్ అండ్ సంగీత మేడం, అండ్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు అవర్ చైర్మన్ అండ్ వివేక్ అన్న గారు. థ్యాంక్ యూ.